విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్ ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నట్లు అక్కడి కార్మికులకు ట్రేడ్ యూనియన్లు ప్లస్ ఆందోళన చేస్తున్న వాళ్ళందరికీ కూడా మద్దతు ఇస్తూ ఉన్నట్లు కేసీఆర్ గారితో పర్మిషన్ తీసుకొని మరి మేము ఒక టీమ్గా వచ్చి ప్రత్యక్షంగా కూడా మీకు మద్దతు ఇస్తాము అని చెప్పి తెలంగాణ మంత్రి కేటీఆర్ గారు ప్రకటించారు. సో ప్రకటించుకుంటూ తాను మాట్లాడిన కొన్ని మాటలు ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడండి సార్, ఆంధ్రప్రదేశ్లో కొందరు రాజకీయ నాయకుల చెవులకు చిల్లులు పడాలి, చిల్లులు పడేలా మాట్లాడండి అని చెప్పి నాకు గట్టిగా అరిసి చెప్పాలనిపించింది. కారణం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు వీళ్ళ నాయకులు వీళ్ళ తత్వం చూస్తూ ఉంటే ప్రైవేటైజేషన్ చేస్తున్నది ఆ ఢిల్లీలో కూర్చున్న వాళ్ళ కేంద్రం అంటే వీళ్ళు రాష్ట్రం బార్డర్లు దాటకుండా కేంద్రం మీద ఒక విమర్శ చేయకుండా వీళ్ళంతకు వీళ్ళు మీరంటే మీరు మీరంటే మీరు అని చెప్పి ఇక్కడేదో నంగనాచి రాజకీయాలు చేయడం కోసం తప్పితే ఒక్కరైనా గట్టిగా కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించే ఆ పని కూడా చేయట్లేదు అంటే మరి వీళ్ళ రాజకీయం ఏందో వీళ్ళు చేసే విమర్శలు ఏంటో అర్థం కాకుండా ఉంది. కేటీఆర్ గారు ఈరోజు చాలా స్పష్టంగా కూడా చెప్పింది ఏంటి అని అంటే ఈరోజు విశాఖ ప్రైవేటైజేషన్ అది పక్క రాష్ట్రంలో మనకెందుకు అని అనుకుంటే రేపు తెల్లారి మన దగ్గరకు వస్తారు బిహెచ్ఎల్ అమ్ముతా అంటాడు, ఆ తెల్లారి మన దగ్గరకు వస్తాడు సింగరేణి అమ్ముతా అంటాడు, ఆ తెల్లారి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంకొకటి అమ్ముతా అంటాడు. దేశంలో ఈ అమ్మకాలు మొదలైనప్పుడే ఎక్కడికక్కడ అందరూ కలిసి వ్యతిరేకించి ఉండి ఉంటే ఈ దుర్మార్గమైన ప్రభుత్వం ఇక్కడి వరకు వచ్చేది కాదు. పరిపాలించడం చేతగాక ఈ అవన్నీ కనుక అమ్ముతూ కూర్చో ఉన్నారు. ఇలాగే చూస్తూ ఉంటే ఏపీతో మనకెందుకు మనతో ఇంకొకరికి ఎందుకు కనుక చూస్తూ ఉంటే ఈ కేంద్ర ప్రభుత్వపు తిరోగమనపు పాలన ఎలా ఉంది అంటే రేపు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అమ్మేస్తారు. కేటీఆర్ గారు చెప్పిన మాటలే, రేపు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా అమ్మేస్తారు. అందుకని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విశాఖ స్టీల్ ఇబ్బందుల్లో ఉంది, వాళ్ళకి వెళ్ళి మద్దతు ప్రకటిస్తాం. రేపు తెలంగాణలో వాళ్ళు ఇటువంటి పనికి కనుక పూనుకుంటే ఆంధ్ర మద్దతు కూడా అడుగుతాం. కలసికట్టుగా ఈ దుర్మార్గపు ప్రభుత్వాల విధానాలను వ్యతిరేకించాల్సిందే అని చెప్పి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అరే ఇంత మాట ఒక్క నాయకుడు ఆంధ్రప్రదేశ్లో మాట్లాడకపోయి ఒక్కడు ఆ కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించాడు? అంతా వీళ్ళు ఇక్కడ అల్లి గిల్లి గీసుకొని ఇక్కడెక్కడే మాట్లాడుతుంటారు. ఆ బీజేపీతో కలిసి రాజకీయాలు చేసేదో ఆంధ్రప్రదేశ్లో మార్పు తీసుకొస్తా అన్న ఇంకొక ఆయన ఉన్నాడు, అది కేంద్రం దేశవ్యాప్తంగా తీసుకున్న విధానపరమైన నిర్ణయం అని చెప్పి దాన్నిగానే సమర్థించే పరిస్థితిలోకి అంత కింది స్థాయికి ఆయన దిగజారిపోయాడు. మిగిలిన రాజకీయ నాయకులు ఒక్కరూ ఆ కేంద్రాన్ని విమర్శించే విమర్శించరు. నిర్ణయం తీసుకున్న వాళ్ళని విమర్శించడం ఆపేసి ఈ రాష్ట్రంలో ఉన్న ఈ చుట్టూ వీళ్ళు విమర్శలు ఏందో వీళ్ళ కథలు ఏందో నిజంగా అర్థం కావట్లేదు. సో ఇప్పుడు కేటీఆర్ గారు మాట్లాడిన దాంట్లో కూడా ఖచ్చితంగా న్యాయం ఉంది. హైదరాబాదు దాని చుట్టుపక్కల చాలా కేంద్ర సంస్థలు ఉన్నాయి. ఆ కేంద్ర సంస్థలు మోదీ గారు ప్రకటించినట్టు నాలుగు వ్యూహాత్మక రంగాలు తప్ప అన్నీ అమ్మేస్తామని చెప్పి ఆయన ప్రకటించినట్టు హైదరాబాద్లో కూడా ఉన్నవన్నీ అమ్మకాన్ని ఖచ్చితంగా పెడతారు. అండ్ సింగరేణిలో కూడా రాష్ట్ర ప్రభుత్వ వాటా 51%, కేంద్ర ప్రభుత్వ వాటా 49%. కాబట్టి కేంద్ర ప్రభుత్వ వాటాను కూడా ప్రైవేట్ వాళ్ళకు అమ్మేసే విధంగానే వాళ్ళుగానే ఆలోచిస్తున్నారు చూస్తున్నారన్న వార్తలుగానే బలంగా వస్తూ ఉన్న సందర్భాల మధ్య ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం ఒంటరిగా కనుక పోటీ చేసుకుంటూ పోతే ఈ దుర్మార్గపు కేంద్ర ప్రభుత్వం వాళ్ళను ఎదిరించడం అంత అంటే సమర్థవంతంగా అంత ఎఫెక్టివ్గానో లేకుంటే ప్రెజర్ తీసుకురావడం ఇబ్బంది కష్టమవుతుంది. కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా ముందుకెళ్ళాలి అని చెప్పి కేటీఆర్ గారి ఆలోచన అయితే సమర్థనీయమే. అండ్ తాను విశాఖ స్టీల్ ప్రైవేటైజేషన్కు వ్యతిరేకంగా మద్దతు ఇవ్వడం నిజంగానే ఆనందదాయకమే. అదే సమయంలోనే ప్రైవేటైజేషన్కి కారణమైనటువంటి ఆ కేంద్రం ఎవరైతే ఉందో వాళ్ళ మీద తాను చేసిన విమర్శలు కూడా ముమ్మాటికి నిజం. అందుకే సార్ కేటీఆర్ గారు ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఈ మా ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొందరు నాయకుల చెవులకు చిల్లులు పడి రక్తం గారాలి.